సార్ నమస్తే. ఏ బిత్తర్ సత్తి, మంచిగా ఉన్నారా సార్? సూపర్, మీ పేర్ మంచిగా ఉన్నది. ఆన్ డ్యూటీలు ఉన్నారంట అని కంప్లైంట్ చేద్దామని వచ్చిన సార్. కంప్లైంటా? ప్లీజ్ బి సీటెడ్ అన్నదాకా కూర్చోండి సార్. నేను బాబు ప్లీజ్ బి సీటెడ్. నా భాషలో చెప్పిరేం సార్, ఏదో ప్రయత్నం సార్. నాకు సరైన ఏషాలు వర్తలేవు సార్. మీరు 60 సినిమాల కాడికి వెళ్ళి ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చిండ్రు, ఇప్పుడు ఆన్ డ్యూటీలు ఉన్నారు. ఇప్పుడు ఆన్ డ్యూటీ కాదే, ఆఫ్ డ్యూటీ. ఆఫ్ డ్యూటీ, ఆఫ్ డ్యూటీ, ఆఫ్ డ్యూటీ. నువ్వు ఏదైనా మాట్లాడేసుకోవచ్చు. కాదు, ఫుల్ డ్యూటీ కొట్టరాను. హాఫ్ వరకే సరిపోతుందా సార్? ఓకే, సరే, కంటిన్యూ. అట్లా అంటలేదు సార్, నాకు ఏషాలు ఏమైనా ఉన్నాయా? మీరు రాసుకుంటున్నారు కదా అంట. అది నాకంటే కూడా మా డైరెక్టర్ అది కరెక్ట్గా చెప్తాడు. నీకు కథ రాసుకుంటాడు, క్యారెక్టర్స్ రాసుకుంటాడు. శరత్ సార్ ఉన్నాడు అందుబాటులో? ఉండు, ఉంటాడుగా. చేద్దాం, అందుబాటులో చేసుకుందాం. బాబు శరత్ దా నాన్న దా వచ్చే. ఇదేంది కొత్త క్యారెక్టర్? అదే మరి, కొత్త క్యారెక్టరే. అతను వచ్చి బోలని కథలు రాస్తారు, బోలని సినిమాలు చేస్తారు. 60 సినిమాలు చేస్తారు, చేస్తున్నారు కదా, మా నాకేం క్యారెక్టర్స్ లేవని అడిగాడు. 60 రామారావు సినిమాలో నాకు కావాలి సార్, ఏషం కావాలి. రామారావు సినిమాలు 29 జూలై 29 రిలీజ్ అవుతుంటే నువ్వు టూ లేట్, బాగా లేట్. ట్రైన్ లో బాగా ప్రయాణిస్తా ఉంటుంది నువ్వు. లేట్ అయింది కదా సార్. నాకు ఇట్లా అంటే రవితేజం సార్ అంటే అదొక తేజం ఉన్నది. రవితేజం అనేది తేజంతోనే పెట్టింది కదా సార్ నాయన పేరు. అంతే, మళ్ళీ రావు ఎందుకయింది? రావు ఎక్కడైంది? ఈడ రామారావు అది క్యారెక్టర్ పేరు. క్యారెక్టర్ పేరు కరెక్ట్కే. ఈడ చూసేటోళ్ళకి ఏమైంది? ఏంటిది అది మళ్ళీ? క్యారెక్టర్ సార్ అసలు ఈ యాక్సెంట్ ఏంటో, ఈ యాక్సెంట్ దాని ఉంటారు, యాక్సెంట్ కదా దాని ఉంటారు, స్లాంగ్ ఏంటో అసలు. అంటే ప్రముఖ భాష విధ్వంసం సార్. విధ్వంసం ఎట్లా చేయాలో నేను తీసుకున్నా. విధ్వంసం అంట, విధ్వంసం. అయితే సార్ ఇది రామారావు అంటే ఓకే, మళ్ళా ఏంటనే నాగేశ్వరరావు అంటున్నారు. అది నాకు అలా అలా పడుతున్నాయి, అది నాకు అలా కుదురుతుంది. రావు అంటే మంచిగా హీట్ అవుతుంది అలాంటిది అండి. మళ్ళీ నాగే హీట్ కోసం పెట్టే పేర్లు కావాయి అంటే అందరు పొరుగుతున్నారు కదా సార్. అరే ఈ పేరు, ఇంకా సార్ కూడా నిన్న మొన్న ఇంటర్వ్యూలు అలా చెప్తున్నాడు. ఏమని? అరే ఈ రామారావు ఏంటి? అవును, మీ పేరు మీదనే పెద్ద జోక్ ఉన్నది సార్. ఏంటిది అది? మండువ అంటే ఏంటో తెలుసా? మండవ, మండవ సార్ నేమ్. మా దగ్గర మండువ అంటే కంఫౌండ్. మండువ అంటే కంఫౌండ్ సార్. కంఫౌండ్ ఆ కంఫౌండ్ కాదు, కళ్ళు కంఫౌండ్. అవునా? మండువ, మండువ కాడికి రారా, వేసేద్దాం, రెండు మూట్లు గుద్దుదాం అంట. ఎక్కడ, ఏ ఊళ్ళో ఇది? మా ఊళ్ళో అంటే కరీంనగర్. ఇక్కడ మండువ అంటే అదే, మండువ కాడికి వస్తావా అంటారు. శరత్ మండువ అంటే కంఫౌండ్ కాడ దొరికినవేమనుకో.